ఈఎస్టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి ఈఎస్టీవీ సరికొత్త వార్తలతో మీ ముందుకొస్తూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వికలాంగుల సంఘాల ఐక్య వేదిక కర్నూలు జిల్లా కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు వికలాంగుల సంఘాల ఐక్య వేదిక నాయకులు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ స్వామి, ఎన్డీఆర్ఓ జిల్లా కార్యదర్శి గోపాల్, డిహెచ్ఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ ఎన్ సుధాకర్ పాల్గొని ప్రభుత్వం వెంటనే వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు, కార్యకర్తలు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం దివ్యాంగులు కనిపించట్లేదా? ఎందుకు మాపై ఇంత కక్ష అని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఐక్య కార్యాచరణ కమిటీ ఎందుకు పెట్టామంటే, దివ్యాంగులు అనే బ్రతుకులు రోడ్ల పాలైనాయి. ఎవరికి పెట్టేదానికి తిండి లేదు, వాళ్ళు తినేదానికి కూడా తిండి లేదు. కనుక అనేక 2000 నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను. ఈరోజు వికలాంగుల ఐక్య వేదిక జేఏసీ అనేది ప్రతి సంఘాల నాయకులు కలుసుకొని మా బాధలు మా ఒకరికొకరు చెప్పుకొని ఇది త్వరలో మా హక్కులు మేము నెరవేర్చాలి.